జయసుధ గారితో నా పరిచయం స్టూడియో సెట్లోనే జరిగింది మొదటిసారిగా. అప్పట్లో ఆమె రైజింగ్ స్టార్, అయితే క్రమక్రమంగా సహజ నటి అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఏమిటి అసలు ఎందుకని మిగతా వాళ్ళకి లేని పేరు ఈమెకి ఎందుకు వచ్చిందనే కుతూహలం పెరిగింది నాలో. ఒకరోజు ఆ షూటింగ్లో ఆమె తీరు గమనిద్దామని వెళ్ళి అక్కడే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆమె డైలాగులు ఎలాగా చదువుతున్నారు అని అబ్జర్వ్ చేద్దామని చూస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ని ఆమె డైలాగులు చదవమనేవారు. తనెందుకు చదవటం లేదు అని నాకు మొదట కుతూహలం. ఏమిటంటే నాకు తెలుగు తెలియదు కదండి అని చాలా నిర్మోహమాటంగా చెప్పారు. నిజానికి ఆమె తాతగారు నిడదవోలు వెంకట్రావు గారు తెలుగులో పెద్ద భాషావేత్త. చెన్నైలోనే ఆమె పుట్టి పెరగడం వల్ల, అది ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల ఆమెకు తెలుగు సరిగ్గా రాలేదనే చెప్పాలి. కానీ మరి సినిమాలో ఎట్లాగా నెట్టుకు రావడం అని అంటే ఆమె పద్ధతి చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎలా అంటే ముందుగా డైలాగులు చదివి చెప్పమని అసిస్టెంట్ డైరెక్టర్ని కోరేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ చదువుతూ ఉంటే ఇంతంత పెద్ద డైలాగులు మనం నిజ జీవితంలో మాట్లాడుకుంటామా, లేదే పైగా నేను తెలుగు అంత లెంగ్తీగా ఉంటే నేను చెప్పలేను, అందుకని మీరు వాటిని చిన్న చిన్న డైలాగులుగా మార్చి తీసుకురండి అని చెప్పేవారు. నాకు మిగతా హీరోయిన్స్లో లేనిది ఈమెలో కనిపించిన ఆ అలవాటు చూసి మొదట్లో ఆశ్చర్యపోయాను. కానీ మరో మార్గం లేక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ డైలాగులు చిన్న చిన్నవిగా మార్చి మళ్ళీ తీసుకొచ్చేవారు. మళ్ళీ చదివి వినిపించండి అని చెప్పేవారు జయసుధ, ఎందుకంటే ఆమె తెలుగు చదవలేదు కాబట్టి. వాళ్ళు చదివేవాళ్ళు, తను చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ డైలాగులు ఒకసారి రెండుసార్లు వినేవారు అంతే. వెంటనే అవన్నీ మనసులో గుర్తుపెట్టుకుని తర్వాత తన పెర్ఫార్మెన్స్కి కావలసిన ఇన్పుట్స్ అన్నీ మనసులో అనుకుని యాక్షన్ అని చెప్పగానే వెంటనే ఆ పాత్రకు తగినట్లుగా ఆ డైలాగులు చెప్పి ఓకే చేయించుకునేవారు ఆ షాటు. అట్లాగా ఆమె ఒక్కొక్క షాటు ఓకే చేయించుకుంటూ అందరి అభినందనలు పొందడం అనేది అప్పట్లో నేను చూసి ఈమె తెలివితేటలకి ఆశ్చర్యపోయాను. జయసుధ గారు క్రమక్రమంగా ఆ డైలాగులు చెప్పడంలో ఇంప్రూవ్మెంట్ వచ్చినా కూడా నేను రెండోసారి ఆమెను మీట్ అయినప్పుడు గమనించింది ఏమిటంటే కొన్ని డైలాగులు ఆమె ఉచ్చారణలో సరిగ్గా చెప్పలేకపోతున్నారని అనిపించింది. ఉదాహరణకి బాధ అని చెప్పాల్సిన సందర్భంలో బాధ అని అనడం, భేదం అని చెప్పడం వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు భేదం అని రెండింటికి ఒత్తులు పెట్టి పలకడం నేను గమనించాను. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు ఇవన్నీ ఫాలో అవ్వటం లేదు. మామూలుగా డైలాగ్ సరిగ్గా వచ్చిందంటే చాలు ఓకేని అనుకుంటున్నారు. కానీ నేను చెబుదామని అనిపించి జయసుధ గారితో అన్నాను, మేడం మీరు బాధ అని చెప్పాల్సి వచ్చినప్పుడు బాధ అంటున్నారు, అలాగే భేదం అని చెప్పాల్సి వచ్చినప్పుడు రెండో అక్షరానికి ఒత్తు పెడుతున్నారు, అలా చెబితే ఉచ్చారణ దోషం అవుతుంది కదా అని అన్నాను. అంటే మరి వీళ్ళెందుకు నాకు చెప్పడం లేదు అని అన్నారు అమాయకంగా. అంటే అప్పుడు నేను అన్నాను, మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు కదండి, అందుకని వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారేమో అన్నాను. మరి మీరెందుకు చెప్తున్నారా అన్నారు నవ్వుతూనే. నేను చెప్పాను, ఇంత బాగా నటిస్తున్నారు, ఆ ఉచ్చారణ దోషాలు లేకుండా ఉంటే మరింత బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పాను, పైగా మీరంటే నాకు భయం లేదు కదా అన్నాను. అప్పుడు ఆమె నవ్వేసి వాటిని కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత సంభాషణలు చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పారు. నేను ఈ సంగతి గుర్తు చేసుకున్నప్పుడు మరో సంగతి కూడా నాకు జ్ఞాపకంగా వచ్చింది. ఏంటంటే ఇదే సమస్య ఓ పెద్ద హీరో కూడా ఫేస్ చేశారు. అప్పుడు కూడా నేను ఆయనతో ఇలాగే అన్నాను, అని మీరు బాధ అని అంటున్నారు కానీ రెండిటికి ఒత్తులు అవసరం లేదు, మొదటి అక్షరానికి ఒత్తు ఉండదు, బాధ అని బా మామూలుగా చెప్పి ధా ఒత్తు చెప్పండి అని ఇట్లాగా ఆయన చెప్పే డైలాగుల్లో కొన్ని దోషాలు ఊరికే ప్రస్తావించాను. ఇవి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని అంటే ఆయన దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారంటే, నో నో నో, దిస్ ఈజ్ మై స్టైల్, నా ఫ్యాన్స్ ఇలా మాట్లాడితేనే లైక్ చేస్తారు అని కొట్టిపారేశారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే కొందరు స్పోర్టివ్గా ఎలా రిసీవ్ చేసుకుంటారు, కొందరు మరోలా ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. జయసుధ గారు పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ఆమెలో ఆ స్టార్ అనే దర్పం, ఆ హోదా ప్రదర్శించాలనే తపన లాంటివి ఏమి కనిపించలేదు. ఎందుకంటే ఎప్పటిలాగే చాలా సింపుల్గా ఉండేవారు, అందరితో అప్యాయంగా మాట్లాడేవారు, అలాగే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా పెద్ద పటాటోపం ప్రదర్శించేవారు కాదు. ఉదాహరణకి ఆమె తనకిష్టమైన కూరగాయలు, ఫిష్ ఇలాంటివి కొనుక్కోవాలంటే తనే కారులో
మార్కెట్కి వెళ్ళేవారు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కోడంబాక మార్కెట్ అని ఒకటి ఉంది. అక్కడికి తనే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళతో అప్యాయంగా మాట్లాడుతూ తనకు కావలసిన కూరగాయలు ఫిష్ అవన్నీ కొనుక్కుని దగ్గరుండి అవి తీసుకుని వచ్చి తను వంట చేసుకుని తినడం అనేది ఒకసారి చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు తెలిసి అలా స్వయంగా మార్కెట్కి వెళ్ళి అంతమంది జనంలోనూ అన్నీ చూసి తమకు కావాల్సిన కొనుక్కునే స్టార్స్ ఇద్దరే ఇద్దరు కనిపించారు. ఒకరు జయసుధ, మరొకరు షావుకార్ జానకి. మరో సందర్భంలో వాహిని స్టూడియోలో ఒకసారి జయసుధ గారిని కలుసుకునే అవకాశం ఏర్పడింది. అప్పుడు మాటల సందర్భంలో ఆమె చెప్పారు, ఎన్టీఆర్ గారు సొంత చిత్రం శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో యాక్సెప్ట్ చేశాను ఒక మంచి రోల్ అని చెప్పి. చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది, అదేమిటి మేడం మీరు సాంఘిక చిత్రంలో డైలాగులకే చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు పౌరాణిక చిత్రంలో ఆ గ్రాంధిక సంభాషణలు అవన్నీ మీరు చెప్పగలుగుతారా అని అడిగాను నా మనసులో ఉన్న మాట దాచుకోలేక. ఆవిడ దాన్ని స్పోర్టివ్గా తీసుకుని మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది, నేను అందుకనే ముందే ఎన్టీఆర్ గారితో చెప్పాను, ఆ డైలాగులు అవన్నీ నేను చెప్పలేను కదండి, మరి నేను ఆ పాత్రకు న్యాయం చేయగలనని అనుకోవటం లేదు అని అంటే, పర్వాలేదు మీ పెర్ఫార్మెన్సే మాకు చాలు, మీ డైలాగులు అని ఆయన వెనుకాడుతుంటే, లేదు ఎవరి చేతనైనా డబ్బింగ్ చెప్పించినా కూడా నాకేం ఇబ్బంది లేదు అని అన్నాను. అప్పుడు ఆయన సరే అన్నారు అని చెప్పి వివరంగా చెప్పారు మనసులో ఏం దాచుకోకుండా. అప్పుడు పక్కనే జయసుధ గారి మదరు జోగాబాయి గారు ఉన్నారు, అదేంటి నువ్వు అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నావు, ఆయన కానీ రాసుకుంటే పేపర్లోకి వస్తే రేపు నీ ఇమేజ్ ఏమవుతుంది అని చాలా ఆందోళనగా అడిగారు. అడిగినప్పుడు జయసుధ గారు నవ్వారు, అదేమిటి ఆయన రాసినా రాయకపోయినా రేపు పిక్చరు విడుదలైన తర్వాత ప్రేక్షకులకు తెలియదా జయసుధ డైలాగులు ఆమె కాదు ఎవరో మాట్లాడారని అని చాలా తేలిగ్గా వాళ్ళ మదర్ డౌట్ని కొట్టిపారేశారు. అలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా జయసుధ గారిలాగా అన్నీ వివరంగా చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక దశలో జయసుధ గారు జయప్రద గారు చాలా టాప్ స్టార్స్గా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు చాలా బిజీగా ఉండేవారు. వాళ్ళ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు చాలా తంటాలు పడుతూ ఉండేవారు. ఒక దశలో వాళ్ళ కాల్ షీట్స్ కొన్ని గంటలు దొరికినా చాలు అని నిర్మాతలు వాళ్ళని చేసి చేస్తున్న సందర్భాలు కూడా నాకు తెలుసు. అటువంటి సందర్భం సాధారణంగా చాలా రేర్గా జరుగుతుంటుంది. కానీ జయసుధ గారు జయప్రద గారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ అట్లాగా బిజీగా ఉన్నా కూడా ఎప్పుడైనా వాళ్ళు కలుసుకునే అవకాశం దొరికితే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉండేవాళ్ళు. అది నేను విడిగా ఉన్నప్పుడు కూడా చెప్తూ ఉండేవారు, మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ మాట్లాడుకోవడానికి కూడా మాకు సమయం లేదని. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళిద్దరినీ సమావేశపరిచి ఒక కవర్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుందో అని. తర్వాత ఆలోచిస్తే మా కొలీగ్స్ చెప్పారు, చాలా ఇంపాసిబుల్, అది వాళ్ళు కొన్ని గంటలు ఒక గంట దొరికినా చాలని నిర్మాతలు చాలా వెంటాడుతున్నారు వాళ్ళని అంటే, ప్రయత్నించి చూద్దామని చెప్పి ముందుగా జయసుధ గారిని అడిగాను. అడిగితే ఆమె వెంటనే స్పందించారు, అలాగే చేద్దాం కానీ మీరు కొన్ని సమయాలు అయితేనే నాకు వీలవుతుంది, మీరు ఏ రోజైనా సరే మేము ఇద్దరం సిటీలో ఉన్న రోజు సాయంకాలం 4 నుంచి 6 గంటలకి మీరు ప్లాన్ చేసుకోండి, అప్పుడు నేను అడ్జస్ట్ చేస్తాను, జయప్రదతో కూడా మీరు మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను అని చెప్పారు. అదే చాలనుకుని జయప్రద గారితో కూడా ఇట్లా నా అభిప్రాయం చెప్పాను. చెప్పగానే ఆవిడ కూడా వెంటనే సుముఖత వ్యక్తం చేశారు. సరే ఇక డేట్ ప్రాబ్లం, ఆ డేట్ కోసం చూస్తే ఒకరోజు కుదిరింది. కుదిరినప్పుడు మీరు ఈరోజు మేము కలుసుకుంటున్నట్టుగా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అని ఇద్దరూ చెప్పారు. చెప్పిన తర్వాత 3:30 అయిన తర్వాత సాయంకాలం ఎవరు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. జయప్రద గారు డిసప్పియర్ అయ్యారు, జయసుధ గారు డిసప్పియర్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్కి మాకు తప్ప తెలియదు. ఏమిటంటే వాళ్ళు ఏవిఎంలో కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ఏం షూటింగ్స్ లేవు. లేనప్పుడు ఒక చోట ఒక మేకప్ రూమ్ సమీపంలో ఒక మంచి స్థలం ఉంది, అక్కడ మేము కలుసుకుంటాం, మీరు ఫోటోగ్రాఫర్స్తో అక్కడికి రండి అని చెప్పారు. చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత క్లోజ్గా మాట్లాడుకోవడానికి మేము ఇలా అవకాశం కల్పించినందుకు మాకు ముందుగా థ్యాంక్స్ చెప్పారు. కానీ మాకు మాత్రం అరుదైన సమావేశంలో వాళ్ళు మాట్లాడుకున్న కబుర్లు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కవర్ స్టోరీగా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత మ్యాగజైన్ వచ్చాక చాలామంది అడిగారు, వాళ్ళిద్దరిని మీరు ఎలాగా ఒక చోట సమావేశపరిచారు, మాకు వీలు కానిది, మీరు ఎట్లా మీకు వీలైంది అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ మమ్మల్ని అభినందించారు. జయప్రద గారైనా ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు
ముందు వెనుక ఆలోచించి లౌకికంగా మాట్లాడతారు. కానీ జయసుధ గారిలో అదేమీ లేదు. ఉన్న మాట ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, జయసుధ గారు రాజకీయాల్లోకి రావడం ఏంటి? తను నిజాయితీగా ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఎట్లాగా నెట్టుకు రాగలరు అనేది ఇప్పటికీ నాకు సందేహంగానే ఉంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితాన్ని తలుచుకున్నప్పుడు కొన్ని బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, ఆమె మొదటి వైవాహిక జీవితం విఫలమైంది. ఆ తర్వాత నితిన్ కపూర్ గారితో పెళ్ళయింది. విజయవంతంగా సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. జయసుధ గారు, నితిన్ కపూర్ గారు వరుసగా 5-6 సినిమాలు తీశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఏవీ విజయవంతం కాలేదు. దాంతో వాళ్లకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ డిప్రెషన్లోనే నితిన్ కపూర్ గారు ఆత్మహత్య కూడా చేసుకోవడం అనేది యేసుధ గారి జీవితంలో పెద్ద విషాదమైన సంఘటన. జీవితంలో తనకు ఎదురైన విషాదాలని దిగమింగుకుని జయసుధ గారు ఇప్పటికీ, అంటే సినిమా రంగంలో ప్రవేశించి దాదాపు 50 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా ఫిట్నెస్ని కోల్పోకుండా తన పిల్లల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక పక్క, మరోపక్క సినిమాలో నటిస్తూ చక్కని పాత్రలు పోషిస్తూ విజయవంతంగా కొనసాగడం అనేది చాలా అరుదైన విషయం. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ అనేది చాలా తొందరగా ముగిసిపోతుందని అంటూ ఉంటారు. కానీ జయసుధ గారు దీనికి భిన్నంగా విజయవంతంగా ఒక సహజ నటి అనే పేరును అలాగే కొనసాగిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి.